యుద్ధం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రపంచాన్ని టెన్షన్ పెడుతూనే ఉంటుంది. నార్త్ సౌత్ కొరియా వారైనా రష్యా ఉక్రెయిన్ గొడవైనా ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఫైట్ అయినా అన్నీ కూడా ప్రపంచాన్ని టెన్షన్ పెట్టేవే. ఇప్పుడు జరుగుతున్న పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. ఇక్కడ మూడో వరల్డ్ వార్ మొదలవుతుందోమోనని ప్రజలు హడలిపోతున్నారు. అయినా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుందంటే దానికి పెద్ద చరిత్ర ఉంది. ఈ రెండు దేశాల మధ్య వివాదం వందేళ్ల నుంచి ఉంది. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో పాలస్తీనియన్ అరబ్బులు సైతం ఆ ప్రాంతం తమ సొంత భూమి అంటూ వాదిస్తున్నారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోమన్ రాజు ఓడిపోవడంతో ఆ ప్రాంతం బ్రిటన్ చేతిలోకి వెళ్లిపోయింది. ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో పాలస్తీనా ప్రాంతంలో జనాభా పరంగా అరబ్బులు ఎక్కువగా యూదులు తక్కువగా ఉండేవారు. అయితే పాలస్తీనా ప్రాంతంలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు బాధ్యతను బ్రిటన్కు అంతర్జాతీయ దేశాలు అప్పగించగా ఆ టాస్క్ను పూర్తి చేయడంలో బ్రిటన్ చేతులెత్తేసింది. పైగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పాలస్తీనా ప్రాంతంలోకి యూదుల వలస భారీగా పెరిగింది. రెండో వరల్డ్ వార్ సమయంలో అనేక దేశాల్లో యూదులపై దాడులు జరుగుతుండటంతో వారంతా వచ్చి పాలస్తీనాలో తలదాచుకున్నారు. క్రమంగా ఆ ప్రాంతంపై పట్టు కోసం యూదులు అరబ్బుల మధ్య గొడవలు పెరిగాయి. ఇదే టైంలో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు ఒక భాగం అరబ్బులకు మరొక భాగం ఇవ్వాలని 1947లో బ్రిటన్కు ఐక్యరాజ్య సమితి సూచించింది. జెరూసలంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలంది. అయితే ఈ ప్రతిపాదనను యూదులు ఒప్పుకోగా అరబ్బులు అంగీకరించలేదు. ఈ సమస్య ఎటూ తేలకపోవడంతో బ్రిటన్ కూడా చేతులెత్తేసింది. ఆ ప్రాంతం నుంచి తప్పుకుంది. బ్రిటన్ వెళ్లిపోవడంతో యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకున్నారు. పాలస్తీనులు అందుకు ఒప్పుకోకపోవడంతో వార్ మళ్లీ మొదలైంది. చుట్టుపక్కల అరబ్ దేశాల నుంచి సైనిక దళాలు కూడా దాడులు చేయడంతో లక్షల మంది పాలస్తీనులు ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. మరికొంతమందిని యూదులు తరిమికొట్టారు. 1949లో కాల్పుల విరమణ జరిగే సమయానికి పాలస్తీనాలో చాలా భాగం ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్లిపోయింది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని, జోర్డాన్ గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్ ఆక్రమించుకున్నాయి. దీంతోపాటు పవిత్ర జెరూసలం ప్రాంతంలో తూర్పు భాగాన్ని ఈజిప్ట్ ఆక్రమించగా పశ్చిమ భాగం ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్లిపోయింది. 1967లో జరిగిన యుద్ధంలో తూర్పు జెరూసలం, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలతో పాటు సిరియన్ గోలన్ హైట్స్, గాజా, ఈజిప్ట్కు చెందిన సినాయి ద్వీపకల్పాన్ని కూడా ఇజ్రాయెల్ తిరిగి దక్కించుకుంది. అనేక మంది పాలస్తీనియన్లు పొరుగు దేశాలైన జోర్డాన్, సిరియా, లెబనాన్లలో శరణార్థులుగా జీవిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న వారి సొంత ప్రాంతాలకు రావడానికి ఆ దేశం ఒప్పుకోవడం లేదు. ఇలా చేస్తే యూదు రాజ్యాంగ తమ దేశ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. వెస్ట్ బ్యాంక్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంటే 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ తప్పుకుంది. జెరూసలం మొత్తాన్ని ఇజ్రాయెల్ తమ దేశ రాజధానిగా ప్రకటించుకోగా పాలస్తీనులు మాత్రం తూర్పు జెరూసలాన్ని భవిష్యత్ పాలస్తీనా దేశానికి రాజధానిగా ప్రకటించుకున్నారు. జెరూసలంలో ఇజ్రాయెల్ భారీగా నివాసాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు దాదాపు 6 లక్షల మందికి పైగా యూదులు అక్కడ నివాసముంటున్నారు. తూర్పు జెరూసలం, గాజా, వెస్ట్ బ్యాంక్లలో పాలస్తీనులకు ఇజ్రాయెల్కు మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. గాజా నుంచి 2005లో ఇజ్రాయెల్ తప్పుకోవడంతో అక్కడి పాలస్తీనుల కోసం పోరాడడానికి హమాస్ అనే సాయుధ సంస్థ ఏర్పాటయ్యింది. గాజా ఇప్పుడు హమాస్ ఆధీనంలో ఉంది. 23 లక్షల మంది పాలస్తీనులు గాజాలో నివాసముంటున్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. తమ ప్రాంతం తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే తరచుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో పలుమార్లు ఈ దాడులు జరిగినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న వార్ మాత్రం భీకరంగా మారింది. 1978లో ఇజ్రాయెల్తో ఈజిప్ట్, సిరియా వార్ జరిగి 50 ఏళ్లు పూర్తయిన మరుసటి రోజే హమాస్ ఈ దాడులు చేసింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో దాదాపు 1000 మందికి పైగా మరణించగా వేల మంది గాయపడ్డారు. హమాస్ చేస్తున్న దాడిని ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. ఇజ్రాయెల్కు అమెరికా, యూరప్ కంట్రీస్ సహా అనేక దేశాలు మద్దతు పలుకుతుండగా హమాస్కు ఇరాన్, ఖతార్, లెబనాన్ సహా పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. మరి ఈ యుద్ధం ఎంతవరకు దారితీస్తుందో తెలియడం లేదు. ఎవరికి వారు తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు.